ఇంటికి రావటం కబురు పెడితే నేనే వచ్చామనిగా పని పడింది నాకు అందుకే నేనే వచ్చిన ఏం పని బాబు చెప్పండి సూడు పంతులు నేను ఏదైనా సూటిగా మాట్లాడతా డొంక తిరుగుడన్న మాట నా కాడ ఉండనే ఉండదు మేనక నీ కాడికి ఎప్పుడు వచ్చింది ఎందుకు జాతకాలు మార్చి చెప్పమన్నది పెండ్లి జరిగితే నాకు ప్రాణగండం ఉండదని నీతో ఎందుకు చెప్పించినది చెప్పు అదేంటి బాబు ఆ రోజు అన్నీ మీతో చెప్పాను కదా నాకు ఇంకొంచెం వివరంగా తెలియాలి బాబు నన్ను మీ గొడవల్లోకి లాక్కండి గొడవ కాదు పంతులు నాకు జరిగింది తెలియకపోతే రచ్చ జరుగుతది మంత్రం పలకడానికి నాలుక ఉండదు జాతకం రాయడానికి చేతులు ఉండవు నాతో పెళ్ళొద్దని నీతో అట్ట చెప్పించిన మేనక ఇప్పుడు నాతో మళ్ళీ పెళ్లి కొప్పుకున్నది దీనికేమంటావు చూడు బాబు తను ఎందుకు మనసు మార్చుకుందో నాకు తెలియదు కానీ మీతో చెప్పమని చెప్పింది మాత్రం మేనకే బాబు ఇదే మాట మేనక ముందు నిలబడి చెప్తావా మాట్లాడదండి చెప్పో మీరు అలా అడిగితే నేనేవి చెప్పలేను బాబు ఇంతకు ముందు మిమ్మల్ని కాదన్న అమ్మాయి ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటోందో నాకు అర్థం కావటం లేదు బాబు ఆ విషయమే మేనక నేరుగాడు నేను ఇప్పుడే మేనకని తీసుకొస్తా వద్దు బాబు వద్దు ఆవిడ్ని ఆవిడ్ని ఎందుకు తీసుకురావటం మీరు నన్ను నమ్మండి బాబు నమ్మండి తనే తనే నాతో ఇలా చెప్పించింది ఏంది పంతులు నోరు తడబడుతుంది ఒళ్ళు సెమటలు పడుతుండాయి ఏంది కథ కత్తిరా నిజం చెప్తావా లేక నువ్వు నమ్ముకున్న దేవుడికి బలిమంటావా బాబు నన్ను నమ్మండి మేనక గారు ఇలా చెప్పమన్నారు నేను చెప్పాను ఇదే ఇదే నిజం బాబు నువ్వు చెప్పే మాటలకి నీ ముఖంలో భయానికి పొంతన లేనేలేదు చూడు నా పెళ్లికి ముహూర్తం పెట్టడానికి వచ్చినావు నీకు తద్దినం పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే మెల్లిగా అడుగుతున్నా నిజం చెప్పు లేకపోతే చస్తా చెప్తాను బాబు చెప్తాను 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 నిజం చెప్తాను చెప్తాను చెప్పో మరి ఇదంతా ఆ యశోధరే చేయించింది బాబు అవును బాబు ఆ రాక్షసి నన్ను చంపేస్తానని బెదిరించింది నాతో మేనకే అలా చెప్పమన్నదని చెప్పించింది మీ మధ్యలో ఏముందో నాకు తెలీదు కానీ నేను మాత్రం కేవలం ప్రాణభయంతోనే అలా చెప్పాను ఇందులో మేనకకి ఏ సంబంధం లేదు బాబు ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పానని తెలిస్తే ఆ యశోధర నన్ను ప్రాణాలతో వదలదు బాబు అందుకే నేను ఎటైనా వెళ్ళిపోయి బతుకుతాను బాబు ఇక్కడ మాత్రం ఉండను వెళ్ళిపోతాను నీ ప్రాణానికి ఏం భయం లే
ఏంటి మణికంట ఇలా వచ్చావ్? ఏంటి కారణాలు ఎక్కడ కొడుతున్నావ్? నీకు ఏమన్నా పిచ్చా? ఏంది? నువ్వు ప్లాన్ చేస్తే నాకు తెలియదనుకున్నావా? అబద్ధం చెప్పించి నన్ను బుజ్జమని వేరు చేయాలని చూస్తుంటారా? మ్యాటర్ లీక్ అయిందిగా యశోదరా. నువ్వు అయిపోయావే అయిపోయావు. మణికంట నేను చెప్పేది విను. ఏంది ఈయనది? నీకింతకు ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, మేనక నాకు కాబోయే భార్య తన మీద చిన్న గీత పడినా ఆ గీత గీసిన వాళ్ళ రాత నా చేతులతో ముగిస్తానని మాట వినకుండా నన్ను బుజ్జమని వేరు చేయాలని చూస్తారా? ఇక మీరు బతకడానికి వీలేదు, వీలేదు. నీకు ముందే చెప్పాను, ఏళ్లతో పెట్టుకుంటే కత్తితో క్యారం బోర్డు అన్నట్టే. విన్నావా? నువ్వు నా మాటలు ఎందుకంటావు? మీ సావు ఆడి చేతుల్లో రాసి పెట్టుంది, తల్లి కూతురు పోవడం ఖాయం. ఈడేంటి వదిలేశాడు? ఏంది ఎందుకు వదిలేసాను అనుకుంటున్నారా? ఊరికనే కాదు మా అక్క మీ ఇద్దరికి ఇచ్చిన మాట గుర్తొచ్చి మీ ఇద్దరిని సంపకుండా వదిలిపెడతానా. మా అక్క మీకు అభయం ఇచ్చినది కాబట్టే మీరు ఇంకా ప్రాణాలతో మిగిలిన్నారు. లేకపోతే మిమ్మల్ని చంపడం నాకు చాలా తేలిక. ఏయ్ పూజ, ఏంది తిక్క తిక్కగా ఉండదా? నన్ను బుజ్జమని ఎడదేయాలని చూస్తుండవా? బుజ్జమ్మ మీద పగుంటే మానుకో, లేకపోతే నేను మీ ఇద్దరి మీద పగబట్టాల్సి ఉంటది. అదే జరిగిందనుకో మా అక్క మాట కూడా లెక్క చెయ్య, మీ ఇద్దరిని నరికి పారేస్తా. ఇంతటితో ఆపండి, లేకపోతే నేను మొదలెట్టాల్సి వస్తుంది. అసలు మణికంటి గడికి విషయం ఎలా తెలిసిందమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు జలజ. వాడు మన మీద చేయి చేసుకుంటాడా? మన దగ్గర పనిచేసిన కుక్కమ్మా వాడు. అలాంటిది వారి చేతుల్లో మనం ఇలా దెబ్బలు తినడం చాలా అసహ్యంగా ఉంది. అవును జలజ, వాడు మనకే వార్నింగ్ ఇచ్చి స్టేజ్కి ఎక్కాడు. వాడిని వదలం జలజ. పని ఎవ్వగానే ఆడిని మీరేం చంపుతారు? ఆల్రెడీ ఆడు మీలాగే ప్రాణం పోయే స్టేజ్ నుంచి తప్పించుకుని వచ్చాడు. అయినా నాకు అర్థంగా గడుగుతాను, చంపుతాను చంపుతాను అంటారేంటి? చంపడం ఆళ్ళకి మీకు ఆట అయిపోయిందే. వదలను.
మాకు చాలా సంతోషంగా ఉంది బుజమ్మా, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినందుకు. నువ్వు ఆడిపోయినప్పటి నుంచి మా మనసు మనసులో లేదు బుజ్జమ్మా, వీళ్ళంతా ఓసిపోయిన ఉంటుంది బుజ్జమ్మా. నువ్వు అక్కడ ఎలా ఉన్నావని చాలా టెన్షన్ పడ్డా బుజ్జమ్మా. మేము ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, చాలా చాలా సంతోషంగా ఉంది బుజ్జమ్మా. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని నాకు ముందే తెలుసు బుజ్జమ్మా. నువ్వు తప్పు నిర్ణయం తీసుకోవాలని నాకు ముందే తెలుసు బుజ్జమ్మా. బాగా నమ్ముకుందమ్మా. ఇప్పుడు చెప్పు బుజ్జమ్మా, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. చెప్పు బుజ్జమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏంటి బుజ్జమ్మా ఇది? మణికంఠతో నా పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. నా తరపున మొదటి పత్రిక మీకే ఇద్దామని వచ్చాను. ఏంటి కొంచెం ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు? మేమందరం ఉండి చాలా కట్టవాళ్ళమా? వారితో నీ పెళ్లి జరిగినేం బుజ్జమ్మా? ఒక్కసారి నువ్వు ఊహను బుజ్జమ్మా, వారి తల నరికి నీ కాలం ముందు పడేస్తాను. ఒక్క మాట చెప్పు బుజ్జమ్మా, వాళ్ళంతా చూస్తాం. మీరు ఎలాంటి పిచ్చి పనులు చేయకండి. వాళ్ళని చంపమని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. అయినా మిమ్మల్ని పిలవకూడదనే అనుకున్నాను, కానీ మీరు లేకుండా నేను పెళ్లి చేసుకోలేను. నాకు మాత్రం ఎవరున్నారు? మీరు తప్ప. పెళ్లికొచ్చి 4 అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించండి. చిన్నప్పటి నుంచి కన్న కూతురులానే నన్ను పెంచారు. ఇప్పుడు అదే స్థానంలో వచ్చి నన్ను దీవించండి. అంతేకాని నా కోసం ఇంకేదో చేయటానికి మాత్రం ప్రయత్నించొద్దు. వస్తాను దస్తగిరి. ఇందుకేనా పెద్దమ్మ బుజ్జమ్మని మన చేతిలో పెట్టినది? చూస్తూ చూస్తూ మన శత్రువుంటికి బుజ్జమ్మని ఎలా పంపిస్తాం మల్రెడ్డి? ఆ మణికంఠ గారు చేస్తా గానీ బుజ్జమ్మకి కష్టాలు తీరువన్నా. మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, బుజ్జమ్మ జీవితం నాశనం అవడానికి లేదు. మనందరం కలిసి మణికంఠ గారిని లేపేద్దాం. మనం ఇప్పుడు ఫోన్ చేసి మన వాళ్ళందరినీ రమ్మని చెప్తాం. ఆ భద్రని ఆడ మనుషులు మొత్తాన్ని నరికేసి మన బుజ్జమ్మని కాపాడుకుందాం. అనుమల్ రెడ్డి మనకి ఫోన్ చేయి.
మల్రెడ్డి, నన్ను అడగకుండా ఇలాంటివేవీ చేయొద్దని చెప్పానా? మీరు మణికంఠని చంపేసినంత మాత్రాన నేను సంతోషంగా ఉంటానని మీరెలా అనుకున్నారు? మణికంఠ నాకు కాబోయే భర్త. అతనికేమైనా జరిగితే ముందు బాధపడేది నేనే. నేను బాధపడాలని మీరు కోరుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మణికంఠ, ఏందిరా అట్టా ఉండావు? పంతుల దగ్గరికి పోయినావా? ఇషం కనుక్కున్నావా? వెళ్ళినాక, కానీ పంతులు ఇంట్లో లేడు. అట్నా? సర్లే, పోయి ఎంగిలిపడు. ఆ పంతుల సంగతి తర్వాత చూసుకుందాం. నీక యశోదరు గురించి చెబితే ఆతిథ్యం ఇచ్చిన దాన్ని అంతం చేస్తావని చెప్పలేదక్కా, కానీ దాన్ని నేను మాత్రం వదిలిపెట్ట. భుజమ్మా, ఏంటి మణికంఠ? నీతో ఓ విషయం చెప్పాలి. ఏ విషయం? ఒక పొరపాటు జరిగినది బుజ్జమ్మ. అవును బుజ్జమ్మ, ఆ యశోదరికి నీ మీద ఇంకా కోపం ఉండాలి. అది నువ్వు లేని సమయం చూసి ఇంటికి వచ్చినది. ఇది ఖచ్చితంగా మేనక పని. మేనకే అలా చెప్పమంది. ఇది బుజ్జమ్మ జరిగింది. కానీ ఈ విషయం నేను నీకు చెప్పకుండా దాచాను. అంటే అది చెప్పిన మాటలు నువ్వు నమ్మావా? లేదు బుజ్జమ్మ, నేను నమ్మలే. మరెందుకు నాతో చెప్పలేదు? ఎందుకంటే అది చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో తెలుసుకోవడానికే ఆ పంతులింటికి వెళ్ళా. ఆయన్ని గట్టిగా అడిగితే విషయం అంతా చెప్పాడు. ఇదంతా చేసింది ఆ యశోదరే అని చెప్పాడు. నువ్వేం టెన్షన్ పడకు బుజ్జమ్మ, నేను ఇలా యశోదరుని కూడా నాలుగు బీకినా. ఇంకోసారి నీ జోలికి వస్తే ముక్కలు ముక్కల కింద నరికేస్తానని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వచ్చిన. నువ్వు నా మనిషి బుజ్జమ్మ, నాకు కాబోయే భార్యవి. నిన్ను ఎవరు ఏమన్నా చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతగానే అనుకాదు. మణికంఠని అదిప్పుడు ఎక్కడుంది మణికంఠ? నువ్వు ఇదంతా పట్టించుకోకు బుజ్జమ్మ, అదిప్పుడు నేనేం చేయలేదు. నేనిచ్చిన డోస్కే కుక్కిన పేన్లా పడుండది. నాకు యశోధర్ని కలవాలనుంది మణికంఠ, పగ తీర్చుకోవడానికి కాదు, దాన్ని పెళ్లికి పిలవడానికి. చెప్పేది నువ్వు వెళ్ళి యశోదని పెళ్లికి పిలుస్తావా?
అది నీ శత్రువు భుజమ్మా. ఇప్పుడు నేనెవర్ని శత్రువులా చూడటం లేదు మణికంట. అన్నీ కరెక్ట్గా జరిగి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే ఆ యశోధరని మ్యారేజ్కి ఇన్వైట్ చేద్దామని నిన్ను అడిగాను. అంతేకాని దాని మీద పగతో కాదు. అడ్రస్ చెప్పు మణికంట. నా మనసులో ఏదో దురుద్దేశం ఉంది కాబట్టి అట్లాంటి పేడకలు వచ్చినది. ఏంటి కార్తీక్, అర్జెంటుగా రమ్మన్నా? నువ్వు నాకు సాయం చేయాలి చందు. అదేంటి కార్తీక్, నువ్వు నన్ను అలా అడగడం ఏంటి? నీకోసం నేను ఏదైనా చేస్తాను. థ్యాంక్స్ చందు, కానీ నువ్వు ఇప్పుడు చేయబోయే సహాయం మేనక్ కోసం. మేనక్ కోసమా? ఏంటి కార్తీక్, అది నువ్వు మేనక్ పెళ్లికి వెళ్ళాలి. ఏంటి కార్తీక్ నువ్వు అనేది? నేను మేనక పెళ్లికి వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఆ పెళ్లి జరగడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది నన్ను ఆ పెళ్లికి వెళ్ళమంటున్నావు? ఆ పెళ్లి జరగకూడదనే నిన్ను అక్కడికి వెళ్ళమంటున్నాను. భద్రావతికి నీ మీద ఉన్న ఇంప్రెషన్ని క్యాష్ చేసుకుని మనం ఆ పెళ్లిని ఆపాలి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? అర్థమైంది కార్తీక్. నువ్వు మేనక్ కోసం ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ ప్లాన్ ఎలాగైనా సక్సెస్ అవ్వాలి చందు. సక్సెస్ చేద్దాం కార్తీక్. నేను ఇప్పుడే ఆ భద్ర ఇంటికి బయలుదేరుతాను. వస్తాను. అలాగే. నా బతుకు చెడ, నా పరిస్థితి రోజు రోజుకి ఇట్టా తయారైపోతుంది. వానరకి తక్కువ, వర్కర్కి ఎక్కువ అయిపోయింది. వెనకట్టుకాడు గొంతు బిస్కెట్ ఏదో గట్టిగా బిసుకుంటే పుట్టుక్కుమనేవాళ్ళు. ఈ యాస్తంతా మనకు లెటుక్కుమని వచ్చేసిండేది. ఇంత జరిగా కూడా ఎట్టా కూర్చున్నారో చూడండి, ఉయ్యాల్లో దెయ్యాల్లాగా. మీరేమనుకోకండమ్మా, మిమ్మల్ని కాదే ఆ దెయ్యాలని. మీరు తాగండి. ఈ మడికట్టుగాడు మళ్ళీ వచ్చాడేంటి? డ్రెస్ వస్తుందేంటి? పెళ్లి పత్రిక. మీ అందర్నీ నా పెళ్లికి పిలుద్దామని వచ్చాను. తీసుకోండి. ఏంటి యశోధర,
నువ్వు చేసిన ప్లాన్ నాకు తెలిసిపోయినా శుభలేక ఇచ్చి మరీ పెళ్లికి పిలుస్తుందేంటి అని ఆశ్చర్యపోతున్నావా? చూడు యశోధర, ఇప్పుడు నేను నీ మీద ప్రతీకారం ఏమీ తీర్చుకోను. దానికి ఒక టైం ఉంది. జలజ, నువ్వు మీ అమ్మ ఈ వేస్ట్ ఫెలో నారాయణగాడు అందరూ నా పెళ్లికి తప్పకుండా రావాలి. మీరు నా పెళ్లికొస్తే నాకన్నా ఎక్కువ సంతోషించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఎవరి పెళ్లికైనా బంధువులు స్నేహితులు కావలసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ నా పెళ్లికి నా శత్రువులు కూడా వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటి ఎవ్వరూ మాట్లాడటం లేదు? నేనిక్కడికి రావడం మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. యశోధర, నా పెళ్లి చెడగొట్టి అది నేనే కావాలని చేసినట్టు సృష్టిస్తే భద్ర మణికంఠ నమ్మేసి నాకు స్పాట్ పెడతారు అనుకున్నావు కదూ. అది జరక్కపోగా నీ మీదకే రివర్స్ అయ్యి మణికంఠ నీ తాట తీయడంతో నువ్వు షాక్ అయ్యావు కదూ. అసలు ఇదంతా నువ్వే చేయించావని మణికంఠకెలా తెలిసిందో నీకర్థం కావట్లేదు కదా. వదిలే యశోధర, అంతా మర్చిపోదాం. ఎలాగూ మా వదిన భద్రావతి మీ ప్రాణాలు కాపాడింది. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయకుండా కాపాడుతాను అని చెప్పింది కదా. మిమ్మల్ని నేను మాత్రం ఏం చేయగలను? ఏమీ చేయలేను. అందుకే మిమ్మల్ని పెళ్లికి పిలుద్దామని వచ్చాను. మీరంతా ఖచ్చితంగా వస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి యశోధరా అలా చూస్తున్నావు? నా ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదా? ఎంత ప్రయత్నించినా అర్థం చేసుకోలేవు. అన్ని తెలివితేటలు నీకు లేవే. మేనకేంటి మణికంఠని పెళ్లి చేసుకోవడమేంటి అని పిచ్చెక్కిపోతోంది కదా. ఆ క్వశ్చన్కి నీకు ఆన్సర్ దొరకదే. నేను నీకు ఇప్పట్లో అర్థం కాను. అసలు నేను ఏం చేయబోతున్నానో తెలియక మీరు కొట్టుకు చస్తారు. దట్ ఈజ్ మేనక, డాటర్ ఆఫ్ బాలా త్రిపుర సుందరీ దేవి. యాండీ, మేరకి మిమ్మల్ని సంపలేదండి, కనీసం కొట్టను కూడా కొట్టలేదు. ఎంత మంచి పిల్లండి ఆ మేనక. యాండి, మనందరం ఏదేమైనా సరే ఆ మేనకమ్మ పెళ్లికి వెళ్ళాల్సిందే 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 రండి. మేనకా, మేనకా, ఎవరొచ్చినారో చూడు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటా ఉండాను, ఇంతలో నువ్వే వచ్చేసినావు. దా మీ కూర్చో దా.
అక్కేంటి ఇక్కడికి వచ్చింది? మేనక పెళ్లిని నేనే దగ్గర నుండి జరిపిద్దామని వచ్చానంటి. సంతోషం, చాలా సంతోషంగా ఉందమ్మి. నువ్వు పెళ్లికి ఒక్క రోజు ముందు వచ్చినా చూడు, ఆ గది నాకు చాలా ఆనందంగా ఉండాది. నువ్వు కూడా ఉంటే పనుల్లో కొంచెం తోడుగా ఉంటుంది. పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి మరి. అలాగే ఆంటీ, అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాను. నేను వచ్చిందే అందుకు. సరే అమ్మి, నాకు కొంచెం పని ఉండది, నేను ఇప్పుడే వస్తాను. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. అలాగే. ఇక్కడేం చేస్తున్నారా? పోయి పెండు పనులు చూడండి. ఏంటి మేనక అలా చూస్తున్నావు? నీ పెళ్లి దగ్గరుండి జరిపించటానికి వచ్చానంటే నమ్మలేకపోతున్నావా? ఇన్ని రోజులు ఈ పెళ్లి వద్దన్న దానివి, సడన్ గా పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను అంటే ఎలా నమ్మమంటావక్కా? నువ్వెందుకు వచ్చావో నాకు తెలీదు. నీకు ఈ పెళ్లి ఆపే ఉద్దేశమే ఉంటే ప్లీజ్ వదిలే అక్కా. పెళ్లి ఆపడానికి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. నేను ఇష్టపడి ఈ పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి ఆపడానికి ప్రయత్నించి నన్ను బాధ పెట్టొద్దు. చచ్చా, అవేం మాటలు మేనక? నేను నిజంగానే మీ పెళ్లి దగ్గరుండి జరిపిద్దామనే వచ్చాను. ఇన్ని రోజులు ఈ పెళ్లి జరిగితే నువ్వు సంతోషంగా ఉండలేవేమో అని బాధపడ్డాను. అందుకే ఈ పెళ్లి వద్దన్నాను. కానీ నువ్వు ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు నేను మాత్రం అడ్డుపడి ఏం చేయగలను చెప్పు. మణికంఠ నిన్ను సంతోషంగా చూసుకుంటాడని నమ్మి నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు. నాకు కూడా అతను నిన్ను ప్రేమించాడు కాబట్టి బాగానే చూసుకుంటాడు అనిపిస్తోంది. నీ సంతోషం కన్నా నాకు కావాల్సింది ఏముంది మేనక? అందుకే ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిద్దామని ఇక్కడికొచ్చాను. కార్తీక్ వాళ్ళు ఇంకా ఇది అర్థం చేసుకోలేక అక్కడే బాధపడుతూ ఉన్నారు. కానీ నా చెల్లెలకన్నా ఎక్కువైనా నీ పెళ్లిని చూడకుండా ఉండలేక నేనొచ్చేశాను మేనక. ఈ పెళ్ళాపడానికి ప్రయత్నిస్తానని నువ్వేం భయపడకు. అమ్మా, భద్రక్క మీకు రూమ్ చూపించమని చెప్పింది. సరే. రేపే ఆ మణికంఠగాడితో మేనక పెళ్ళి. మనం ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. ఏం చేసినా ఈ రాత్రికే చేయాలి. అవును కార్తీక్, ఈ పెళ్లి జరగకూడదు, మనం ఆపి తీరాలి. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. ప్లాన్ చేశాను రాహుల్. ప్లాన్ చేసే చందుని అక్కడికి పంపాను. చందు మేనక పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని వెళ్ళింది కదా, తను అక్కడికి పంపించింది నేనే. నా ప్లాన్ ప్రకారం తను అక్కడుంటేనే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. భద్ర చందు నమ్మింది కాబట్టి తనకు కూడా ఎలాంటి అనుమానం రాదు. నిజమే కార్తీక్, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు ప్లాన్ ఏంటి? మణికంఠగాడిని మాయం చేయాలి. మణికంఠని మాయం చేయాలా? అదేలా కుదురుతుంది? వాళ్ళ మనుషులందరినీ ఏమార్చి మనం వాళ్ళని ఎలా తీసుకురాగలం? అదంత ఈజీ కాదు కార్తీక్. ఇప్పుడు ఏది ఈజీ కాదు రాహుల్, ప్రతిదీ రిస్క్తో కూడుకున్న పనే. ఏది జరిగినా మనమే ఫేస్ చేయాలి. ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అది మేనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అయినా నువ్వేం టెన్షన్ పడకు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను.
అర్ధరాత్రికే మణికంఠని మాయం చేస్తున్నావు. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. నేను చూసుకుంటాను. ఇక్కడ నా మీద ఎవ్వరికీ అనుమానం రాలేదు. మేనక్కి కొంచెం అనుమానంగా ఉన్నా ఇప్పుడంతా సవ్యంగానే ఉంది. తనకు కూడా ఏ అనుమానం లేదు. ఇంకొకసారి అదే చెప్పావంటే నిన్ను చంపేస్తాను. చెప్పు అసలు ఎందుకు అడుస్తున్నావు? అది కాదండి, ఆ మేనకమ్మ మిమ్మల్ని జలజని చంపేసింది. కల్లోనండి. ఏమండి, రాత్రి మేనక కల్లో తన మనుషులతో వచ్చి మీ ఇద్దరిని చంపేసిందండి. ఇక తనకు మనం ఎక్కడుంది తెలిసిపోయింది కదండి. తన మనుషులతో ఎప్పుడు వచ్చి ఎప్పుడు లేపొస్తానని నాకు సత్యంత భయంగా ఉందండి బాబు. వీడన్నది కూడా కరెక్టేనమ్మా. ఇన్ని రోజులు అంటే మేనక్కి మన అడ్రస్ తెలీదు, కానీ ఇప్పుడు తెలిసిపోయింది. అది ఏ క్షణంలోనైనా మన మీద దాడి చేయడానికి ప్రయత్నించొచ్చు. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదమ్మా. అది నిన్న ఇక్కడికి వచ్చింది కూడా ఏదో మన మీద అభిమానంతోనో ప్రేమతోనో పెళ్లికి పిలవడానికి కాదమ్మా. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించడానికే వచ్చింటుంది. అవును జలజ, ఆ మేనక ఏదో ఒక ప్లాన్ వేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే భద్ర ఎలాగూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటుంది. సరైన సమయం చూసి మేనక మన మీద అటాక్ జరిపించొచ్చు. మనం ఇంకా అలర్ట్గా ఉండాలి, ఏదో ఒకటి ఆలోచించాలి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.